श्रुतिम् अखिल भुवन चैतन्य प्रसारम्। नमस्कारम्, मन धर्मम् कार्यक्रमानिकि स्वागतम्। మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించే క్రమంలో మనకి ఎన్నో ధర్మయుతమైనటువంటి సందేహాలు తారసపడుతూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ధర్మం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి, బ్రహ్మశ్రీ డాక్టర్ పాలుపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళానుభవంతు ధర్మస్య జయోస్తు. గురుగారు, నాగారాధనలో నాగుల చవితికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా, నాగుల చవితి యొక్క విశిష్టత ఏంటి, ఆ రోజున పుట్టలో పాలు పోయటంలో అంతరం ఏంటో తెలియజేస్తారా? మనకు దీపావళిని వెళ్ళి కార్తీక మాసం వచ్చింది అంటే ప్రతిరోజు ఒక ప్రత్యేకత కలిగినటువంటి రోజు, విశిష్టమైన రోజు. అసలు మాసములలోనే కార్తీక మాసం అనేది పరమ విశిష్టమైనది. అందులో మనకు చతుర్థి నాడు అనగా శుద్ధ చతుర్థి, మనం తెలుగులో చవితి అంటాం. ఈ నాగుల చవితి చాలా విశిష్టమైన పండుగగా గ్రామ గ్రామాన అన్ని చోట్ల అందరూ భక్తి శ్రద్ధలతో చేస్తారు. దానికి కారణం నాగ ఆరాధన. అనగా సర్పముల పట్ల మనకు ఉండేటువంటి భయము, భక్తి, ఈ రెండింటి కారణాలు ఒకటైతే ఇంకా దాంట్లో ఉండే ఆంతర్యం ఏమిటంటే ఈ నాగ దోషములు మనకు మన గ్రహస్థితిని అనుసరించి మన జాతకంలో వచ్చేటువంటి కుజదోషాలు, నాగదోషాలు, ఈ సర్పదోషాల వలన సంతానం కలగకపోవటం, సరిగ్గా గృహస్థ జీవితాలు ఉండకపోవటం, ఇట్లాంటి అనేక ఇబ్బందులు, రుణబాధలు ఇవన్నీ ఉంటాయి. వీటినన్నింటినీ సర్ప పూజ వలన, అంటే సుబ్రహ్మణ్య ఆరాధన, వీటి వలన పోగొట్టుకోవచ్చు అని మన మహర్షులు మనకు అందించిన ప్రణాళిక ప్రకారం ఈ నాగుల చవితి అనే పేరుతోటి మనం కార్తీక శుద్ధ చతుర్థిని జరిపేటువంటి విశిష్టమైన పర్వదినం పండుగ ఇది. దీనికి ఏ రకమైన మంత్రతంత్రములతో పని లేకుండానే అందరూ కూడా అన్ని వర్ణాల వారు, అంటే పండితులు, పామరులు, చదువుకున్నవారు, చదువుకోని వారు ఎవరైనా సరే వెళ్ళి నాగారాధన పుట్టకు పూజ చేయటం, పుట్టలో పాలు పోయటం, పుట్టకు నమస్కరించటం, ఇవి మనకు అందరూ చేసే విధంగా జరిగాయి. దీంట్లో ఉండే విశేషం ఏమిటంటే మనకు మనం మధ్యలోకంలో ఉన్నాం, 14 లోకాల్లో. భూలోకం అనేది మధ్యలోకం. మనకు పైన ఉన్నాయి లోకాలు, క్రింద ఉన్నాయి. భూలోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, గోలోక, సత్యలోకాదులు పైన ఉన్నాయి. అతల వితల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలు కిందికి ఉన్నాయి. ఇందులో పాతాళ లోకం సర్ప లోకం, నాగలోకం. కాబట్టి మనం పైలోకాల వాళ్ళని ఎట్లా గౌరవిస్తామో క్రింది లోకాల వాళ్ళని కూడా అట్లా గౌరవించాలి. ఎందుకంటే సర్పము యొక్క ఉపయోగాలు మనకు ఎన్నో ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకు చాలా విస్తృతమైన సమాధానం ఇవ్వవలసి ఉన్నది, కానీ వరుసగా ప్రశ్నలు ఉన్నాయి కనుక. కాబట్టి మనం నాగారాధన చేయటం వలన అనేక దోషాలను పోగొట్టుకుంటాము. పైగా ప్రతిరోజు మన వ్యవసాయకమైన దేశం మనది, అందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా పొలాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు సర్పాలు ఎదురుపడుతూ ఉంటాయి. అవి వాటి భయం చేత అవి మనకి ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి, లేకపోతే పారిపోతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రోజు సర్పములకు మనం పూజ చేసి నమస్కరించడం వలన వాటిని గౌరవించడం అనేటువంటిది, అది కూడా ఒక రకమైన ప్రాణి, దాన్ని అడ్డమస్తే చంపేద్దాం అనేది కాకుండా అది కూడా బతకాలి అనేటువంటిది మనకు మహాభారతంలో సర్పయాగం విషయంలో జనమేజయ మహారాజుకి హస్తీయకుడు చెప్పిన ఇటువంటి కథాభాగాలలో సర్పము అనేది విష జంతువు అయినప్పటికీ మనకు ప్రమాదం కాదు, దానితో మనం జాగ్రత్తగా ఉంటే చాలు అనే విషయం చెబుతూ భక్తితో గౌరవంతో దాన్ని పూజించాలి, ఆరాధించాలి అనే ఉద్దేశంతో ఈ నాగుల చవితి అనేది, అంటే కార్తీక మాసం అనేది అందరి దేవతలకు ఇష్టమైన మాసం. అదేవిధంగా ఇందులోనే ఈ నాగుల చవితిని కూడా కలిపి మనం
భూ పాతాళ లోకంలో ఉన్నటువంటి నాగులను ఆరాధించడం వలన మనకు తక్షకుడు మొదలైన వారు చేసినటువంటి అపకారాలు ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి అలాగే ఈ మనకు శ్రీమన్నారాయణుడి దగ్గర ఉండేటువంటి ఆదిశేషుడు గాని అలాగే పరమేశ్వరుడి దగ్గర ఉండే వాసుకి మొదలైన వాళ్ళు గాని ఇవన్నీ సర్పములు కాబట్టి ఆ సర్పముల యొక్క భక్తి గౌరవం ప్రయోజనం తెలుసుకుంటూ వాటిని తగు జాగర్తలతో ఉంటూ ఉంటే మనకు ఎన్నో రకాలైన ఉపకారాలు చేస్తాయి అవి కేవలం అది అపకారం చేస్తుందని భయపడొద్దు అని చెప్పడం కోసమే ఈ నాగుల చవితిని ప్రత్యేకంగా అందరూ జరిపేటట్లుగా పిల్లలు పెద్దలు అందరూ పుట్టలకు వెళ్ళి చేసేటట్లుగా చెప్పారు అనేక వ్రతములు నోములు చెప్పబడ్డాయి ఇవి ఎక్కువగా స్త్రీలు ఆచరించడం కోసం వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వివిధమైనటువంటి నోములు వ్రతాలు మాసాలను అనుసరించి ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఏ విధంగా అయితే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఆరాధించిందో ఆ విధంగా అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుబంధము వలన కుటుంబం మంచి ఉత్తమమైన కుటుంబం అవుతుంది దానివల్ల పిల్లలు కూడా చక్కగా పెరుగుతారు మరొక సందేహం ఏంటంటే భగవద్గీతను మానవ జీవితానికి సమన్వయం చేసుకోవడానికి వినియోగించుకోవాలా లేక కేవలం పారాయణ కోసమేనంటారా ఇది కూడా చాలా మంచి ప్రశ్న భగవద్గీత అనేది కేవలం పదవి విరమణ చేసి ఇల్లు కదలకుండా ఉండే వృద్ధుల కోసం మాత్రం కేటాయించింది అనే భ్రాంతిని వదులుకోవాలి అలాగే తర్వాత కాలంలో ఇంకా ఆ ఇంట్లో ఎవరైనా పోతే భగవద్గీత వినిపిస్తుంది అనేటువంటి ఆ భ్రమను కూడా మనం వదులుకోవాలి భగవద్గీత అనేది పసిపితనం నుంచి కూడా అంటే ఊహ వచ్చిన పిల్లల దగ్గర నుంచి అందరికీ పరమ వృద్ధులుగా అందరికీ కూడా వారి జీవన విధానం అంటే మానవ జన్మను ఏ విధంగా సార్థకం చేసుకోవాలి జంతువునా నరజన్మ దుర్లభం అని చెప్పబడింది కదా అటువంటప్పుడు ఉత్తమమైన జన్మ పొందిన మనం జంతువుల్లాగా బతకకుండా మనిషి మనిషిగా బతకాలి మనిషి మనిషిగా బతికి మాధవుడిగా మారాలి మారటం కోసం ఏ విధమైన జీవన ప్రణాళిక ఉండాలి అనేది అర్జున విషాద యోగంతో ప్రారంభించి భగవద్గీత 18 యోగములలో 700 శ్లోకాల్లో సంక్షిప్తంగా సుందరంగా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా కంఠస్థమయ్యే విధంగా చెప్పిన అత్యుత్తమమైన సన్నివేశం మహాభారతంలో జరిగింది కాబట్టి దానిని మనం మన జీవితాన్ని మన వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలి తప్ప అక్కడ పెట్టి పూజ చేసాం అక్షంతలు వేసాం పూలు చల్లాం దండం పెట్టాం భగవద్గీత అంటే నాకు గొప్పది గౌరవం అని అందరితో సరిపెట్టకూడదు ప్రతి క్షణము భగవద్గీతలో ఏ శ్లోకమైనా మనకు దారి చూపిస్తుంది మనకి జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి సాక్షాత్తు అర్జునుడికే వచ్చింది ఆ దేవతలకు కూడా పిలిచి యుద్ధం చేయించినటువంటి అర్జునుడు మహావీరుడు అటువంటి వాడు ఉన్నటువంటి పిరికివాడైపోయాడు అయిపోయి గాంధీవం సంస్థతే హస్తాత్ అన్నాడు నా చేతిలోంచి ధనుస్సు పడిపోతుంది బాణం వేయలేకపోతున్నా నేను ఎవరిని కొట్టలేను ఎవరిని చంపలేను అని ఒక పిరికితనం మనం కూడా ప్రతిక్షణం అనేక సందర్భాల్లో అట్లా పొందుతూ ఉంటాం ఆ సమయంలో భగవంతుడు మనకి నువ్వు ధైర్యాన్ని పొందు క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ పరంతప అని చెప్పింది అర్జునుడికి కాదు మనందరికీ చెప్పాడు అని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే భగవద్గీత మనం చదివితే తెలుస్తుంది గాంధీ మహాత్ముడు కూడా ఏ సమస్య వచ్చినా భగవద్గీత నేను అట్లా తెలిస్తే ఏ శ్లోకం కనిపిస్తే ఆ శ్లోకంలో నా సమస్యకు పరిష్కారం కనపడుతుంది అని చెప్పారు ఆ విధంగా భగవద్గీతను చదవాలి భగవద్గీత ఏ ఉద్యోగాలు ఏ వృత్తులు ఏ వ్యాపారాలు చేసేవారైనా సరే అందరికీ వారి వారి రంగాల్లో వారు చక్కగా పనిచేయడానికి అధైర్యానికి లోను కాకుండా ఉండటానికి పిరికితనానికి లోను అవ్వడానికి తిరుగుబాటు లేకపోతే వెనుదిరిగే లక్షణాలు అటువంటివి లేని ఉత్తమమైనటువంటి జీవనము అలాగే ఒక పని చేసేప్పుడు కర్మ మార్గం అలాగే భక్తితో భక్తి మార్గం జ్ఞాన మార్గం యోగ మార్గం ఇన్ని రకాలైనవి మన జీవితంలో ముడిపడి ఉన్నాయి కనుక వాటిని అన్నింటినీ ఎట్లా సమన్వయించుకోవాలి ఇవన్నీ భగవద్గీత చెబుతుంది కనుక భగవద్గీత మనకు నిత్యపారాయణ గ్రంథంగా పసిపిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది దానివల్ల ఉత్తమ పౌరులు తయారవుతారు వాళ్ళు కళ్ళు కనపడని రోజుల్లో పుస్తకం చేతికిచ్చి
భగవద్గీతను మనం గౌరవించాం అనుకోవడం తప్పు. మరి గురుగారు మన నిత్య జీవితంలో మనం దీపారాధన చేస్తూ ఉంటాం. ఆ దీపారాధన సమయంలో గాలికి దీపం కొండెక్కిపోతే అపచారంగా భావిస్తాం. మరి దానికి పరిహారం ఏంటో తెలియజేస్తారా? దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తాం. దీపారాధన చేయకుండా ఏ పని చేయం. దేవకార్యాలు గాని పితృకార్యాలు గాని మహాయజ్ఞాలు గాని చిన్న పూజలు గాని దేనికైనా సరే మొట్టమొదటి చేయవలసింది దీప ప్రజ్వలనం. ఎక్కడ సభ జరిగినా కూడా ముందు దీప ప్రజ్వలనం, తర్వాతే మిగతా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంతగా దీప ప్రజ్వలనం చేత మనం దేవతలందరినీ అక్కడికి ఆవాహన చేసుకోవడం అనే విషయం మన మహర్షులు మనకు అప్పచెప్పినటువంటి పద్ధతి. కాబట్టి దీపము ఊరికే పెట్టడమే కాకుండా దీపాన్ని ప్రార్థిస్తూ పెట్టాలి, నమస్కరిస్తూ పెట్టాలి, దీపానికి మళ్ళీ అలంకారం చేయాలి. అందువలన దీపము చేత నా చీకట్లన్నీ పోవుగాక అని తమసోమా జ్యోతిర్గమయ అంటాం. ఆ జ్యోతి వలన మనలో ఉండే తమస్సు అంటే అజ్ఞానం అనే తపస్సు పోతుంది. మామూలు చీకటి పోవటమే కాకుండా అజ్ఞానం అనే చీకటి పోతుంది. అందువలన సురక్షితంగా దాన్ని వెలిగించుకుని మనం ఒక పని ప్రారంభించినప్పుడు, ఒక పూజ కానీ వ్రతం కానీ ఏదైనా ప్రారంభించినప్పుడు ఆ వ్రతం ముగిసే వరకు దీపం వెలగాలి అనేటువంటి ఒక శ్రద్ధ, ఒక ఏకాగ్రత. అందులో మనం మొదట్లో పోసిన తైలం చమురు అయిపోతుందా, మళ్ళీ దాన్ని నింపుతూ ఉండాలా, ఇటువంటి శ్రద్ధ కూడా అక్కడ పూజ చేసేటువంటి దంపతుల్లో వారు చూస్తూ ఉంటారు, చూడాలి. ఎందుకు అందువలన దీపం కొండెక్కడం అనే అర్థం అంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడైతే మనం కార్తీక మాసంలో లక్ష దీపారాధనలు, కోటి దీపారాధనలు చేస్తుంటాం. ఇవన్నీ బయట బహిరంగంగా మైదానాల్లో చేసినప్పుడు పెద్ద గాలులు వస్తూ ఉంటాయి, వాటిని రక్షించడం కూడా కష్టం. గాలిలో దీపం అంటూ ఉంటాం కదా, అందువలన అటువంటి వాటికి ఇది వర్తించదు. మనం ఏదైతే ఒక సంకల్పంతో చేశామో ఆ సంకల్పం చేసినప్పుడు మనం అశ్రద్ధగా ఉన్నామని అర్థం. దీపం కొండెక్కడానికి కారణం గాలి ఇచ్చే చోట పెట్టామా, పెడితే దానికి రక్షించడానికి ఇది ఏదైనా గాజు పాత్ర లాంటివి పెడతారు, ఆ పెట్టినప్పుడు దాని మీద గాలిని కాపాడుకుంటుంది. కనుక అటువంటివి చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా మనం నిత్య దీపారాధనకు వర్తిస్తుందా లేకపోతే అఖండ దీపారాధన అని చేస్తూ ఉంటారు కదా, దానికి వర్తిస్తుంది అంటారు? అఖండ దీపారాధన కూడా మరి అఖండం అంటేనే అది ఖండం కాకూడదు. కాబట్టి అది సంవత్సరం పొడుగునానో లేకపోతే నిరంతరము చూస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి చోటనే దాన్ని పెడతారు, దాని రక్షణ దాన్ని చూడటం కోసం కూడా ఒకళ్ళు బాధ్యత కలిగి ఉంటారు. కనుక దీపం అంటే అగ్నిదేవుడు, అగ్నిముఖావై దేవాహ. మనం ఏ దేవతలతో మాట్లాడాలన్నా మనకు ప్రతినిధి అగ్నిహోత్రుడు. కాబట్టి దీపం చేతనే మనం అనుసంధానాన్ని పొందుతాం. దాన్ని శ్రద్ధగా గమనిస్తున్నామా లేదా అనేదానికి మనం దీపం కొండెక్కగానే మన మనసు కూడా మనసుకు ఒక భయం ఏర్పడుతుంది, లేదంటే తప్పు జరిగిందేమని ఇది ఏర్పడుతుంది. ఏ పని మొదలుపెట్టేప్పుడు కూడా అది ఉండకూడదు. అందుకోసం మన వ్యక్తిత్వ వికాసం కోసం, మన మానసిక ఆరోగ్యం కోసం మనకు పెద్దలు చెప్పినటువంటివి, నీకు పిల్లి ఎదురొస్తే అంటే దానివలన అటువంటి మనసులో భావం ఉండటం చేత వాడికి తెలియకుండా పొరపాటున వెళ్ళే వాహనం ఏదో ఆలోచనలో ప్రమాదం జరగచ్చు. ఎందుకంటే శ్రద్ధ ఉండాలి ఏ పనికైనా. ఆ శ్రద్ధను తొలగించకుండా ఉండటం కోసమని నిరంతరము దీపాన్ని ఎప్పుడూ వెలిగే విధంగా చూసుకోండి. మీరు ఎప్పుడు దీప ప్రజ్వలనంతో ప్రారంభించారో ఆ వ్రతము, ఆ పూజ, ఆ కార్యక్రమము పూర్తి అయ్యే వరకు దీపం ఉండాలి అనే శ్రద్ధ. దీపము మొదటిది, ప్రధానమైనది, దాంతో మనకు పని లేదు, వెలిగించేసాం అయిపోయింది, ఇటువంటి నిర్లక్ష్య ధోరణి వహించవద్దు అని ఆ సందేశం చెబుతుంది. కాబట్టి మనకు అగ్నిహోత్రుడు అనగా జ్యోతి అనేది మనకు భగవంతుడితో అనుసంధానాన్ని కలిగిస్తుంది. కనుక అది పోగొట్టకుండా ఉండాలంటే దీపాన్ని మనం నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి, దాని తగిన ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. ఒత్తి సరిగ్గా ఉందా లేదా, నూనె సరిగ్గా ఉందా లేదా, దానికి రక్షణ ఏర్పాటు చేశామా లేదా, ఇవన్నీ చూడాలి. దీపాన్ని తప్పకుండా సంరక్షించాలి.
గురుగారు ఇక మరో సందేహం చూస్తే మనం ఉపవాసం అనేది చేస్తూ ఉంటాం ఈ ఉపవాసం చేయటం వల్ల మనకి పుణ్య ప్రాప్తి లభిస్తుందని చెప్తారు ఉపవాసానికి పుణ్య ప్రాప్తికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి ఉపవాసం అసలు ఏ రకంగా చేయాలి ఉపవాసము అనే మాటకు అర్థం ఏమీ తినకపోవడం అనేది మనం మామూలుగా దాన్ని శాబ్దిక అర్థం అంటాం శాబ్దికార్థం రూఢ్యర్థము అంటాం అంటే కొన్ని అర్థాలు కొన్ని పదాలకు కొన్ని అర్థాలు రూఢి అవుతాయి కానీ అసలు ఉపవాసం అనే దాంట్లో అన్నం మాండం అనేది ఎక్కడా లేదు ఉపవాసము అనగా సమీపమునందు నివసించుట ఎవరికి సమీపమునందు అంటే ఆత్మకు భగవంతునికి మనం సమీపంగా దగ్గరగా ఉండటం మిగతా రోజుల్లో మిగతా సమయాల్లో మనం మన కోసం మన పొట్ట కోసం మనం తిరుగుతూ ఉంటాం భగవంతునికి దూరంగా ఉంటాం కానీ దగ్గరగా ఉండటం అనేటువంటిది ఎప్పుడు కుదురుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు నీ ఆహారము నీ ఆకలి నీ తిండి వీటి మీద దృష్టి పెట్టావో దాంతోటి భగవంతుడు గుర్తురాడు నీకు ఈ పనే ఉంటుంది ఇదే ఇదే కావాలి అది కావాలి ఇది కావాలి అనే దృష్టిలోనే ఉంటాం కాబట్టి అవన్నీ వదిలి నువ్వు నిరాహారంగా ఉండటం అనేది ఉపవాసం అనే దానికి ఒక సంకేతంగా పెట్టారు అట్లా మనకి మధుపర్కాలు అని అంటారు అనుకోండి మామూలుగా పెళ్ళేప్పుడు మధుపర్కం అంటే అసలు అర్థం వేరు మనం వాడేటువంటి ఉపయోగించే అర్థం వేరుగా ఉంటుంది ఏవో బట్టల వరకు ఇవి మధుపర్కాలు పెట్టారంటే బట్టలు పెట్టారనుకుంటాం కానీ అసలు తేనె పెరుగు ఇవి కలిపి పెళ్ళికొడుకు తినిపించడం అనేవి అసలు దాని అర్థం అది కానీ ఇక్కడ అందులో బట్టలు పెట్టడం కూడా ఒక భాగం అది ప్రధానమై అసలు విషయం మర్చిపోతుంటాం అదే విధంగా ఉపవాసము అనగా మన మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయడానికి మన పొట్ట నిండుగా ఉండి మనకు నిద్ర రావటం కానీ ఇతరమైన వాతపిత్త శ్లేష్మాలు ప్రకోపించటాలు ఇవి లేకుండా ఉండాలి ఉంటే శరీరం సహకరించకపోతే మనం భగవంతుని నాకు ఒంట్లో బాగోలేదండి లేకపోతే నేను దండం పెట్టామని అంటాం కనుక శరీరాన్ని సహకరింప చేసుకోవడానికి దీని ద్వారా శరీరానికి అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఉపవాసం నెలకి రెండు ఉపవాసాలు చేసినట్లయితే అనేక వ్యాధులు తగ్గుతాయనే దాని మీద నోబెల్ బహుమతి కూడా మొన్న ఒక జపాన్ నుంచి ఒక ఆయన పొందారు మన పెద్దలు ఏనాడో చెప్పారు నెలలో రెండు ఏకాదశులు ఉపవాసం చేయండి ఆ ఉపవాసములు కూడా నిర్జల ఉపవాసం ఉంది రేపు కార్తీక మాసంలోనే అంటే నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాసం ఇటువంటి అంత తీవ్రమైన గాఢమైన ఉపవాసం ఎందుకయ్యా అంటే మన శరీరంలో ఉండే అవయవాలన్నీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఒకదాన్ని ఒకటి ఉపయోగించుకోవడానికి కానీ మనం ఎక్కువగా కొవ్వు పేర్చుకుని ఉన్నాం ఈ ఉపవాసం వల్ల అది కరిగి అది ఆహారం కింద మారటం కానీ ఇట్లా చాలా వైద్య ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు ఇప్పుడు వైద్య శాస్త్రం చెబుతుంది కాబట్టి ఉపవాసము అనేది సమీపమునందు వసించడంటే మన మనస్సు జీవాత్మ పరమాత్మకు దగ్గరగా ఉండటం అనే దానికి ప్రధానమైంది మనకి తిండి మీద ఆహారం మీద అత్యాశ పెట్టుకుని ఎక్కువగా ఇన్ని తిన్నాం అన్ని తిన్నాం అనేది కాకుండా కదలకుండా నిశ్శబ్దంగా ఉండటం అనే దానికి భగవంతుని యందు లగ్నం చేయడానికి ఉపవాసం అనేది ఉంటుంది ఈ కార్తీక మాసం అందుకోసం విశేషంగా చెప్పబడింది గురుగారు చాలా చక్కగా వివరించారండి గురుగారు మరొక సందేహం ఏంటంటే ఈ కార్తీక మాసంలో మనకి ధాత్రి తులసి కళ్యాణం అని చేస్తూ ఉంటారు కదా ఈ కళ్యాణం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా కార్తీక మాసంలో విశేషాలు పంచభూతాలకు సంబంధించినవి సమస్త దేవతలకు సంబంధించినవి ఎన్ని గంటలు చెప్పినా చాలనే విశేషాలు అవి వాటిల్లో ఇది ప్రత్యేకమైంది తులసి ధాత్రి కళ్యాణం అనేది చాలా విశేషమైన అంశం అంటే మనలు మన భారతీయ ధర్మం ఏ విధంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో కానీ పంచభూతాలు అంటే నేలను ఎట్లా కాపాడుకోవాలి నీటిని ఎట్లా కాపాడుకోవాలి అగ్నిని ఎట్లా కాపాడుకోవాలి వీటిని అన్నింటినీ ఎట్లా గౌరవించాలి ఎట్లా కలుషితం చేయకూడదు ఇవన్నీ కూడా మొదలు ఈ ఆచారములు సంప్రదాయములు ఈ వ్రతములు నోముల ద్వారా అందరికీ అందజేశారు అంటే ఇది ఎవరో చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకే తెలియాలని కాదు ఎంతటి గ్రామీణులైనా సరే ఎంతటి పామరులైనా సరే అందరూ చేసే విధంగా ఏర్పరిచిన వాటిల్లో కార్తీక మాసంలోకి తెచ్చి అన్నీ పెట్టారు అందులో ఈ తులసి
అనేటువంటిది చాలా పవిత్రమైన ఔషధి అనేక ప్రయోజనాలు కలిగిన ఔషధి ఆ దానిని ప్రతి ఇంట్లోనూ పెట్టుకోవాలి దానివలన ఇల్లు ప్రాంగణం అంతా కూడా కాలుష్య రహితం అవుతుంది అందరికీ కావాల్సిన ప్రాణవాయువు లభిస్తుంది అంతే కాకుండా ఏ గాయం తగిలినా ఏ జలుబు చేసినా దగ్గు వచ్చినా ఏం వచ్చినా కూడా తులసి దళంతోటి అవన్నీ శాంతిస్తుంటాయి అలాగే పోయే ప్రాణం కూడా తులసి నీళ్లు పోస్తే బతుకుతుంది ఆ ప్రాణం మళ్ళీ అందే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కొత్తగా అటువంటి వాళ్ళకి వెంటనే నోట్లో గాలి ఉత్తే బతుకుతారు ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయో వైద్య శాస్త్రంలో దీనిని మన వాళ్ళు తులసి నీళ్లతోటే చెప్పారు కాబట్టి తులసి నీళ్లతో కలిసి ఆ నీళ్లు గొంతులో పడితే వాడికి ఇంకా ఆయుర్దాయం ఉంటే బతికే అవకాశం ఉంటే వాడు బతుకుతాడు కాబట్టి అటువంటివి తులసి అలాగే ధాత్రి అంటే ఉసిరి చెట్టు ఈ ఉసిరి భూలో ఒక కల్పవృక్షం అందులో మనకి ఉసిరి వేరు గాని ఉసిరి బెరడు గాని ఉసిరి ఆకు ఉసిరి కాయ సమస్తము కూడా అన్ని ఆరోగ్యానికి ఎన్నో ఎన్నో విధాల ఉపయోగకరమైనటువంటివి వాటిని రెండిటిని కలిపి శ్రీమన్నారాయణునకు వివాహం చేయటమే ఈ తులసీధాత్రి కళ్యాణం అనే పేరుతోటి అందరికీ ఆ వాటి యొక్క ప్రయోజనాన్ని ప్రాముఖ్యాన్ని తెలియజేయడం కోసం కార్తీక మాసంలో ఏర్పరిచారు ఎందుకంటే కార్తీక మాసంలో అందరము తప్పకుండా ఈ ధాత్రి వృక్షం దగ్గర వనభోజనాలు చేయడం ఈ అదంతా ఒక ప్రణాళిక చెప్పారు అట్లాగే తులసి మొక్కను గౌరవించడం ఈ రెండింటిని కలిపి పూజించడం అనేది తులసి ధాత్రి కళ్యాణం అనేది కార్తీక మాసానికే ప్రత్యేకమైనటువంటిది దానివలన మనం ఎన్నో విషయాలను గ్రహిస్తాం అటువంటి పవిత్రమైన వస్తువుల్ని ఆరాధిస్తాం గురుగారు ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మాకున్నటువంటి ఈ ధర్మయుతమైనటువంటి సందేహాలన్నిటిని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు సమస్త సన్మంగళాని భవంతు ధర్మస్య జయోస్తు ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం